वेलकम टू बी9 న్యూస్ నిజం మా ఇజం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నందు ఎన్డిఎన్ ఏసీటీ సింహపురి న్యూస్ ఛానల్స్ నందు పనిచేసే షఫీర్ రవి స్వరూప్ తో పాటు మరో విలేకరి విలేకరుల ముసుగులో చేస్తున్న దందాలు శృతిమించాయి. డబ్బుల కోసం వాలంటీర్ల జీవితాలతో వీరు చెలగాటమాడుతున్నారు. తప్పు చేస్తే నిరభ్యంతరంగా ఆధారాలతో ప్రసారం చేయవచ్చు, కానీ అందుకు భిన్నంగా సదరు విలేకరులు డబ్బుల కోసం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. వీరి వికృత చేష్టలు శృతిమించి సమాజానికి పెద్ద సమస్యగా మారారు. వీరి బ్లాక్ మెయిల్ బాధితులు అనేక మంది ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వీరు స్థానిక పోలీస్ స్టేషన్ తో మంచి సంబంధాలు పెట్టుకుని అక్రమార్కులకు అండగా ఉంటూ ఇష్టానుసారంగా సంపాదిస్తున్నారనే విషయం మండలంలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెంలోని 5వ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న పలువురు మహిళా వాలంటీర్లపై విలేకరులు బ్లాక్ మెయిల్ బాణం ఎక్కుపెట్టి ఆదివారం ఎందుకు ఆఫీసులో ఉన్నారని సిబ్బందిని మహిళా వాలంటీర్లను బెదిరించి రాసలీలలు జరుగుతున్నాయని ప్రసారం చేస్తామని వికృత చేష్టలకు పాల్పడి వారి వద్ద 20,000 రూపాయలు లాక్కొని జేబులో వేసుకున్నారు. అంతటితో ఆగకుండా బెదిరింపులు ఎక్కువ అవడంతో విధిలేని పరిస్థితిలో మంగళవారం మహిళా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో కమిషనర్ వద్దకు చేరుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని వేధిస్తున్న విలేకరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని బ్లాక్మెయిల్ కి పాల్పడే విలేకరులు మహిళా వాలంటీర్లపై ఎన్డిఎన్ సింహపురి న్యూస్ ఛానల్ నందు అసత్యాలు ప్రసారం చేశారు. రాసలీలని వాలంటీర్ల పరువు గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా తప్పుడు ప్రసారం చేసి మహిళా వాలంటీర్లను తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం పెద్ద దుమారం రేగుతోంది. వీరి వికృత పనులు అసత్య ప్రచారాలు చూసి మహిళా వాలంటీర్లు బోరున విలపించారు. ఎమ్మెల్యే అధికారుల అండ మాకుందని, ఎవరికి ఫిర్యాదు చేసుకున్నా మాకేమి భయం కాదని విలేకరులు బెదిరించడం కొసమెరుపు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసి అసత్యాలు ప్రసారం చేసిన విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటుండగా కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నా పేరు సుజిన, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం 5వ సచివాలయం వాలంటీర్ని. మొన్న సండే రోజు వర్కింగ్ డే ఉండింది మాకు. బీమా ఫార్మ్స్ అర్జెంటుగా కావాలని వెల్ఫేర్ సారు మెసేజ్ చేశారు, మండే కల్లా తేవాలని. కొంతమంది వాలంటీర్స్ మటుకు ముందుగానే బీమా ఫామ్స్ అందేసాయి. ఒక 4 మటుకు షార్టేజ్ వచ్చి మళ్ళీ ఇస్తానమ్మా అన్నారు. మండేకి మేము సబ్మిట్ చేయాలనే ఆతృతతో నేను సండే రోజు సార్ పర్మిషన్ అడిగి ఆఫీస్కి వచ్చాను. నాతో పాటు మిగతా 2 వాలంటీర్స్ కూడా, షార్టేజ్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. 3 వచ్చి ప్రింట్ తీసుకున్నాము. మేము వచ్చిందే 12 లంచ్ టైం అయింది. మేము 3 సారు, నేను ఇంకొక వాలంటీర్ అమ్మాయి కూర్చొని లంచ్ చేస్తుంటే జెంట్ వాలంటీర్ మటుకు మాకు వాటర్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. ఈ క్షణం అతను వచ్చిన బయటికి వెళ్ళిన 5 నిమిషాల్లోనే డోర్లో వచ్చేసారు వాళ్ళు. ఒక 4 వచ్చేసారు, మమ్మల్ని బెదిరించారు. మీరు ఎందుకున్నారు సండే రోజు, మీకేం సంబంధం సండే రోజు, ఆఫీస్లో ఏం ఫోన్ చేసేది, ఇలా రకరకాల ప్రశ్నలు వేసి మమ్మల్ని కంగారు పెట్టేసేటట్టు మాట్లాడారు. ఇందులో మటుకు వాలంటీర్ అంటే అర్ధరాత్రి ఈ వర్షాల్లో తుఫాన్లో నైట్ టైం డ్యూటీలు చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారు. పెన్షన్లు 3 ఇచ్చాం మేము. మా సచివాలయం వాళ్ళు 3 మొత్తం శానిటేషన్ కానీ ఏదైనా 5 గంటలు 3 గంటలు ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలా. కోవిడ్ టైంలో నడి రోడ్లు కూడా డ్యూటీలు వేస్తున్నారు. అబ్బాయిలతో చేస్తున్నాం, స్టాఫ్తో చేస్తున్నాం. 3 పెన్షన్ ఇచ్చేటప్పుడు మా పిఎస్ కూడా మాకు సహకరించారు. అంటే బండ్లో ఎక్కించుకొని ఇళ్ళకి తీసుకెళ్ళి ఇప్పించాడు. అంత మాత్రాన తప్పనేది వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ అయితే పెట్టకూడదు కదా. మాకు ఫ్యామిలీస్ ఉన్నా ఇంట్లో తిడతారు కదా. ఇది మటుకు చాలా బాధాకర విషయము. 24/7 వాలంటీర్ అని జగన్ సారు చెప్పింది, ఇక్కడ ప్రెస్ వాళ్ళు మాట్లాడేది చాలా విరుద్ధంగా ఉంది. మాకు లేని మేము వర్క్ చేసేదానికి అడ్డగిస్తున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎట్లా పంపిస్తారు మమ్మల్ని? ప్రతి ఆడపిల్లకి ఇది బాధ. మనీ డిమాండ్ చేశారు. మేము ఇట్లా సరే, మేము సండే వచ్చాము, వర్క్ చేసుకున్నాము, సరే మీకు ఇది మేము పేపర్లో వేస్తాము, వీడియోలు టీవీలో పెడతాము అంటే అలా చేయకండి అని మేము రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళు మా తప్పు లేకపోయినా మేము అంటే వాళ్ళు అలా చిత్రీకరించారు. మా తప్పు లేకపోయినా చిత్రీకరించినందుకు మనీ 30,000 డిమాండ్ చేశారు. 20 ఇవ్వండి, కొంచెం సర్దుకుంటాము, మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి. మాక్సిమం మేము ఇట్లాంటి కేసులకి 30 తీసుకుంటాము అని చెప్పారు. మనీ కూడా ఇచ్చాం, మా చేతనంత వరకు మేము ఇచ్చాం. మనీ కూడా తీసుకున్నారు కూడా వాళ్ళు. తీసుకొని కూడా మా మీద తప్పుడు ప్రచారం చేయడం, అసలు మేమంటే మేము కఠినంగా ఉన్నాం. మాకు మా స్టాఫ్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంకొకటి సూసైడ్ చేసుకుంది. షఫీ ఇంకొక ఒకరిదైతే షఫీ ఐడియా ఉంది నాకు. పేరు రవి, యాక్ ఛానల్ వాళ్ళు షఫీ
సాని బెదిరించారు, మా అమ్మ నుంచి బెదిరించారు. మా అమ్మ ఇవ్వకపోతే మీ జాబ్స్ కూడా, రవి అనే అబ్బాయి అధికారులు ఎమ్మెల్యేలకు కూడా తెలుసు మాకు, మేము రాజకీయ పరంగా మిమ్మల్ని మీకు మటుకు జాబ్స్ పోయే అవకాశం అంతే మా వల్ల జరగద్ది. ఇంకోసారి ఇలాంటి ఏదైనా జరిగినా మేము సర్దుకుపోవాలంటే మాకు 30,000 ఇవ్వాలని అడిగేస్తాం.